జిత్తులు మారి జగన్ను ఒకే ఒక్క డైలాగ్తో చంద్రబాబు గట్టిగా దెబ్బకొట్టారా? వైసీపీ పింఛన్ డ్రామాకు దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చారా? ఎత్తుకు పై ఎత్తులతో చంద్రబాబు కూటమిని పరిగెత్తిస్తున్నారా? ఎన్నికల చదరంగంలో వైసీపీ జిమ్మిక్కులకు తెరదించేస్తారా? మరి ఓటర్లు ఆదరించేది ఎవరిని? ఏపీలో పింఛన్ల రగడ ఏ రేంజ్లో సాగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వాలంటీర్లపై ఎన్నికల సందర్భంగా ఈసీ ఉక్కుపాదం మోపింది. పింఛన్ల విషయంలో జగన్ సర్కార్ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయింది. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై తోసేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన జగన్కు చంద్రబాబు ఝలక్కిచ్చారు. దీంతో ఈ పింఛన్ల ఇష్యూ ఎవరికి లబ్ధి చేకూర్చుతుంది అన్నది చర్చనీయాంశంగా మారిపోయింది. ఏప్రిల్ నుంచే 4,000 చొప్పున పింఛన్ ఇస్తాను, ఏప్రిల్ మే జూన్లో మీరు తీసుకునే 3,000కు అదనంగా 1,000 చొప్పున జూలై నుంచి ఇచ్చే పింఛన్లో కలిపి అందిస్తాను అని చంద్రబాబు ఇచ్చిన హామీ వైసీపీ ఎత్తులకు పై ఎత్తుగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు చేసిన కీలక కామెంట్స్ సామాన్య ప్రజల్లో సైతం చర్చనీయాంశంగా మారిపోయాయి. రాష్ట్రంలో పింఛన్దారుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బాబు. పింఛన్దారులను చంపేసి మరోసారి శివరాజకీయం చేసి లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని, ఇది క్షమించరాని నేరమని ఆగ్రహించారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల్లో జోక్యం చేసుకోనియవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. పెన్షన్లు డోర్ డెలివరీ చేయవద్దని చెప్పలేదు. ఈసీ ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే జగన్ ప్రభుత్వం చేసిన పని మరొకటి. వాలంటీర్లను అధికార పార్టీ ఎన్నికల కోసం ఉపయోగించుకుంది. జగన్ వాలంటీర్లు తమ సైన్యం అంటున్నాడు. రాజీనామా చేసిన వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చే మొదటి ఫైలు మీద సంతకం పెడతానని సిగ్గు లేకుండా చెబుతున్నాడు. మేం తటస్థంగా ఉండమని మాత్రమే వాలంటీర్లను అడిగాం. మీ వ్యవస్థకు మేం వ్యతిరేకం కాదు. ఇంకా మీలో బాగా చదువుకున్న వారి కెరీర్ పెరిగేలా మరింత ఆదాయానికి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని పదే పదే చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా 126,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వారితో పింఛన్ల పంపిణీ చేయిస్తే ఒకరోజు కాకపోతే 2 రోజుకు అయిపోతుంది. అలాంటిది చేయలేదు. పైగా నేనేదో అడ్డుపడినట్టు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల పేటెంట్ హక్కు టీడీపీదే. ఎన్నికల్లో గెలవగానే పెన్షన్లు పెంచుతామని మొదట చెప్పిన పార్టీ తెలుగుదేశం. మొదట తేదీనే ఇస్తాం, ఇంటి దగ్గరే ఇస్తాం, పెంచిన 4,000 ఇస్తాం, ఒకవేళ ఒక నెలలో తీసుకోకపోతే 3 నెలల వరకు ఒకేసారి తీసుకునే వెసులుబాటు ఇస్తాం, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను, సైకో తాత్కాలికంగా ఆనందిస్తాడు, అంతిమంగా ధర్మం గెలుస్తుంది అంటూ చంద్రబాబు చేస్తున్న కామెంట్లు సామాన్యుల్లో సైతం చర్చనీయాంశంగా మారాయి. పాత విలన్ సినిమాల్లో, తెలుగు సినిమాలో నాగభూషణానికంటే మించిపోతున్నారు మీరు. నీ ఆటలు సాగనీయం, ఆంధ్రప్రదేశ్లో నీ ఆటలు సాగవు. నన్ను ఆరోపించే మునుపు ఏదైనా కేసులు పెడితే 32 మంది చనిపోయారంటే ముద్దాయి నెంబర్ 1 ముఖ్యమంత్రి, తర్వాత అధికారులు. అవునా కాదా? ఎందుకు ఈరోజు చూశారు? నిన్న నేను తిట్టాను, ఒక మాట చెప్పాను, మీరు ఇవ్వకపోతే మా పెన్షనర్స్ అందరికీ పింఛన్దారులకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను వస్తానే ఈ నెల నుంచే 4,000 రూపాయలు ఇస్తానన్నా. ప్యాంట్లు తడిసిపోయినాయి వీళ్ళకు, ఆ దెబ్బకు ప్యాంట్లు తడిసిపోయి నిన్న మధ్యాహ్నం డబ్బులు రిలీజ్ చేశారు. ఈరోజు 86% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ బుద్ధి జ్ఞానం మొదలు తారీఖు ఉంటే మా పింఛన్దారులకి ప్రాబ్లం వచ్చేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నేరం, వాళ్ళు చేసిన నేరం, అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఒక పక్క ఇవన్నీ చేస్తూనే మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఏప్రిల్
ఏడేళ్లలో పెన్షన్ల పంపిణీని కావాలనే జాప్యం చేశారు. ఖజానాలో ఉన్న సొమ్మును అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. పింఛన్లకు నిధుల విడుదలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. ఇళ్ల వద్దనే పెన్షన్ ఇవ్వడానికి సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉన్నా చర్యలు తీసుకోలేదు. అసలు ఈ బాధ్యత తనది కాదన్నట్టు ముఖ్యమంత్రి జగన్ కక్షగట్టినట్టు వ్యవహరించారు. ఇప్పుడు అబద్ధాలు చెబుతూ ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. నా అవతాతలు అంటూ ప్రేమ ఒలకబోసే వైసీపీ అధ్యక్షుడు జగన్కు నిజంగానే వారిపై ప్రేమ ఉందా? పెన్షన్ లబ్ధి జరిగింది ఎవరి హయాంలో? తాజా పరిణామాల నేపథ్యంలో ఇదో చర్చనీయాంశంగా మారింది. ఏ కోణంలో చూసినా చంద్రబాబు హయాంలోని అవతాతలకు మేలు జరిగిందని టీడీపీ నేతలు అంటున్నారు. తెలుగుదేశం హయాంలో అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇచ్చేవారు. 200 ఉన్న పెన్షన్కు 2000 పెంచారు. కొత్తగా 19 లక్షలకు పైగా పెన్షన్లను మంజూరు చేశారు. సొంతూరులోనే గాక ఎక్కడైనా పెన్షన్ తీసుకునే పోర్టబిలిటీ వెసులుబాటు కల్పించారు. వరుసగా 2 తీసుకోకపోయినా 3 3 నెలల పెన్షన్ కలిపి ఇచ్చేవారు. దీనివల్ల ఎక్కడో దూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి ఎంతో వెసులుబాటు ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతా రివర్స్. రకరకాల నిబంధనలతో పెన్షన్లలో కోతలు పెట్టారు. కొత్తవి ఇవ్వాలంటే పాతవి తొలగించాల్సిన పరిస్థితి. దాదాపు 4-6 లక్షల పాత పెన్షన్లు కట్ చేశారు. పోర్టబిలిటీ వెసులుబాటు లేదు. అయితే పెన్షన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై అబద్ధాలు చెప్పడం, సొంత డబ్బా కొట్టుకోవడం జగన్కు అలవాటుగా మారిందని, రాజకీయ స్వార్థం కోసం పింఛన్ల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ అవతాతలకు అవస్థలు పెడుతున్నారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి. 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షన్ రాజకీయ లబ్ధి కోసం 4 సంవత్సరాల 11 నెలల్లో చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పుకోవడానికి, పెన్షన్లను అడ్డం పెట్టి అవ్వాతాతలను ఇబ్బంది పెట్టి లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. రాజకీయ లబ్ధి కోసం తన ఆడినటువంటి పెన్షన్ల డ్రామాలో 32 అవ్వాతాతల మరణానికి కారణమయ్యాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏదైతే మొన్న 32 అవ్వాతాతలు చనిపోయిన తర్వాత 2014 తండ్రి చావును అడ్డం పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి తండ్రి యొక్క మరణంతో రాజకీయాల్లో నెగ్గాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి, 2019 బాబాయ్ మరణంతో రాజకీయ లబ్ధి పొందాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈరోజు పెన్షన్ పొందుతున్నటువంటి అవ్వాతాతల మరణాలతోటి మరలా తిరిగి రాజకీయాలకు రావాలని చెప్పేసి శివరాజకీయాన్ని మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కోసం వెళ్ళి మరణించినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరగల. విపక్షాల వల్లే పింఛన్ల పంపిణీలో జాప్యం జరిగిందని వైసీపీ చోటా నేతల నుంచి సీఎం దాకా ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీకి ఆలస్యంగా నిధులు విడుదల చేశారు. ఖజానాలో ఉన్న నిధులను బిల్లులు, 5 నాటి బకాయిల చెల్లింపులకు మళ్లించి ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్నాక నిధులు విడుదల చేశారు. జగన్ సర్కార్ పింఛన్ల పంపిణీ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడంతో పాటు అవతాతలు ఇబ్బందులు పడేలా చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికంతటికీ ప్రతిపక్షాలే కారణమని వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వృద్ధులు, వితంతువుల పింఛను 200 మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒకేసారి 1000 పెంచారు. ఆ తర్వాత 1000 2000 చేశారు. ఇక దివ్యాంగుల పింఛను 500 నుంచి 1500, ఆ తర్వాత 3000 పెంచారు.
వాలంటీర్లను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. వాలంటీర్లను వైసీపీ పూర్తి స్థాయిలో తమ రాజకీయ కార్యకలాపాల కోసం వాడుకుంటుండడమే దీనికి కారణం. సహజంగా ఇలాంటి ఆదేశాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ అత్యవసర సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగానికి తగు సలహాలు, సూచనలు, ఆదేశాలు జారీ చేయొచ్చు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున వృద్ధుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందించాలని, వాలంటీర్లను పక్కన పెట్టినందున గ్రామ సచివాలయ సిబ్బంది ఇతరుల సేవలను వాడుకోవాలని ఆదేశించవచ్చు. కానీ జగన్ దీనిపై సమీక్షించనే లేదు. వాలంటీర్లు లేకుంటే ప్రపంచమంతా ఆగిపోతుందని చెప్పడమే లక్ష్యంగా ఇందులో రాజకీయ ప్రయోజనాన్ని వెతుక్కున్నారు. తాను నియమించిన వాలంటీర్ల వ్యవస్థతో పింఛన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించినందున ప్రభుత్వ యంత్రాంగానిదే పనిచేయకూడదనే రీతిలో కక్షగట్టారు. దాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టేసి రాజకీయ లబ్ధి పొందాలని అనుకున్నారు. దీంతో వారం రోజుల పాటు రాష్ట్రంలో చేసిన రచ్చకు చంద్రబాబు ఇచ్చిన ఒకే ఒక్క స్టేట్మెంట్ అడ్డుకట్ట వేసేసింది. జగన్ అధికారంలోకి వచ్చింది బదులు ఏ రేంజ్లో ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపారో ప్రత్యేకించి చెప్పక్కర్లా. జనసేన, టీడీపీలపై ఎంతగా ఉక్కుపాదం మోపినా ఆ రెండు పార్టీలు అదరలేదు, బెదరలేదు. జగన్ పాలనలో అవకతవకలపై పోరాడుతూనే ఉన్నాయి. అయితే ఎంతకు లొంగని ప్రతిపక్షాలను వాలంటీర్స్ ఇష్యూ అడ్డుపెట్టుకుని దెబ్బతీయాలనుకున్నారా? ఇదంతా ప్రజలు గమనించడం లేదనే భ్రమలో ఉన్నారా? వాలంటీర్ల వ్యవస్థపై ఎప్పటినుంచో విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇది జగన్ ఎత్తుగడ అని ఎన్నికల్లో గెలిచేందుకు వాలంటీర్లను ఉపయోగించుకునేందుకే ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారని ఆరోపించాయి. సహజంగా విపక్షాలు అనడంలో తప్పులేదు. వాటి భయం అలాంటిది. 100% ప్రజలను ఎన్నికల సమయంలో ప్రభావితం చేసే అవకాశముందన్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా డిమాండ్ చేశాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సచివాలయం సిబ్బంది వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోకూడదని స్కెడ్యూల్ విడుదల చేసే సమయంలోనే స్పష్టమైన ప్రకటన చేసింది. దానికి ఎవరూ పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. కానీ పింఛను మొత్తం ఇంటికి వెళ్లి అందించడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. అధికార విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కావాలని ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఖజానాలో డబ్బులు కాంట్రాక్టర్లకు ఇవ్వడంతోనే పింఛన్ ఇవ్వడంలో ఆలస్యమైందని టీడీపీ ఆరోపిస్తోంది. అవ్వతాతల్లో ఏ ఒక్కరికి పింఛన్ రాకపోయినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. లబ్ధిదారులందరికీ పింఛను అందేటట్లు చూడాల్సింది ప్రభుత్వమే. వాస్తవానికి పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. ఉన్న డబ్బంతా హుటాహుటినా సొంత కాంట్రాక్టర్లకు జగన్ రెడ్డి దోచిపెట్టాడని టీడీపీ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటు బ్యాంకును పెంచుకుని ఈసారి ఎన్నికలలో వాడుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను సృష్టించారని అందరికీ తెలుసు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వానికి వాలంటీర్ల వ్యవస్థ పెనుభారమే అయినప్పటికీ ఇంతకాలం వారికి జీతాలు చెల్లిస్తూ పార్టీ అవసరాలకు వాడుకుంటున్నారు. కానీ తీరా ఎన్నికల గంట మ్రోగిన తర్వాత వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించడంతో ఈ ఐడియా కూడా బెడిసికొట్టింది. వాలంటీర్ల వ్యవస్థను సృష్టించి చాలా గొప్ప పనిచేశారని జగన్ జబ్బలు చరుచుకున్నారు. కానీ అదే ఇప్పుడు వైసీపీకి శాపంగా మారింది. వాలంటీర్ల కారణంగా వైసీపీ నేతలు, కార్యకర్తలకు, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు తెంచేసినట్లయింది. కీలకమైన ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వం వారి సేవలను వినియోగించుకోలేకపోతోంది.
ఓటమి భయంతో తీవ్ర ఆందోళనతో ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి అంశంపై రాజకీయాలు చేస్తోంది. వైసీపీ ఆడుతున్న ఈ వికృత రాజకీయ క్రీడలో వయోవృద్ధులను కూడా పావులుగా వాడుకోవడానికి వెనుకాడకపోవడం చాలా దారుణమంటున్నాయి ప్రతిపక్షాలు. ఎన్నికలలో టీడీపీని దెబ్బతీయాలని జగన్ తహతహలాడుతున్నారని ఆయన మాటల్లోనే స్పష్టమవుతోంది. పింఛన్ల పంపిణీపై ఈసీ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేయడానికి వైసీపీ సొంత మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం వైసీపీ నీచ రాజకీయాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా నిత్యం నా అవతాతలు, నా అక్క చెల్లెమ్మలు అంటూ అందరిపై చాలా ప్రేమ ఒలకబోస్తుంటారు. కనుక ఒకవేళ వారికి చంద్రబాబు వలన ఇబ్బంది కలుగుతుందని అనుకుంటే ఈసీ ఆదేశాల కోసం ఎదురు చూడకుండా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారందరికీ పింఛన్లు అందజేసి ఉండాలి. కానీ పింఛన్ల వ్యవహారాన్ని ఇంకా వివాదాస్పదం చేయడానికే మొగ్గు చూపారు. ఈ విషయంలో కూడా వైసీపీ దురాలోచనతో ఎంత వేగంగా స్పందించిందంటే కొన్ని గంటల వ్యవధిలోనే వయోవృద్ధులు పింఛన్ల కోసం నానా కష్టాలు పడుతున్న వీడియోలు తయారు చేయించి అన్ని టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో పెట్టేసింది. మరోపక్క జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలందరూ కూడా వాలంటీర్ల ద్వారా పింఛన్లు చెల్లించకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని పదే పదే చెబుతుండడం గమనిస్తే ఈ పింఛన్ల వ్యవహారంతో వైసీపీ ఏ విధంగా వికృత రాజకీయ క్రీడ ఆడుతోందో, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి ఎంతగా తహతహలాడుతోందో అర్థం చేసుకోవచ్చని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. వాలంటీర్లు, పింఛన్ల ఇష్యూలో ప్రజలంతా వైసీపీ కుట్రలను పసిగట్టారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ లేదు, అయినా పింఛన్లు వస్తున్నాయి. గతంలో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేదు, అయినా నెల నెలా పింఛన్లు వచ్చాయి. 200 నుంచి 2000 రూపాయలకు పింఛను పెంచిన ఘనత చంద్రబాబుదే. ప్రతీది బటన్ నొక్కి ఇస్తున్నా అంటున్న జగన్ పింఛన్లు కూడా బటన్ నొక్కి ఎందుకు వేయడం లేదు అన్న ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన, బాధ్యత రాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఏ పరిస్థితుందో ఇవాళ ఈ పింఛన మరణాలకు కూడా ఈ అధికారులు బాధ్యత తీసుకోవాలి, సమాధానం చెప్పాలి. ఆ ప్రాణాలు మీరు వెనక్కి తీసుకొస్తారని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏం సమాధానం చెప్తారని కూడా నేను అడుగుతూ ఉన్నా. ఇవాళ ఎప్పుడు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, బాధ్యతతో పనిచేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టరు, మీ భవిష్యత్తు బాగుండే విధంగా, అది ఇంకా మీ జీవితాలు బాగుండే విధంగా కూడా నిర్ణయాలు ఉంటాయని అందరూ మాట్లాడుతూ ఉంటే ఇవాళ కావాలనే ఆ వ్యవస్థ మీద ప్రతిపక్షాలు ఏదో అన్నాయని, ఏదో చేశారని దుర్మార్గంగా మా మీద అభండాలు వేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, మా మీద రకరకాల ఆరోపణలు ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు అమాయకులు కాదు, జగన్ జింబిక్కులు అంత తేలిగ్గనమే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలు నియమించుకున్నామని విజయసారెడ్డి లాంటి వారు చెప్పినప్పుడే ప్రజలకు ఓ అవగాహన వచ్చేసింది. ఇలాంటి తరుణంలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.